ఎంతసేపటికి ఇది కాంగ్రెస్ వాళ్ళు ఓటు బ్యాంకు రాజకీయ నువ్వు చెప్తున్నావు. ఇవాళ ఏదైనా నేను ఒకసారి 70 మంది ఎంపీలం, ఒకసారి 70 మంది ఎంపీలు ముకుంద్ నారాయణ సింగ్ యాదవ్, అదే విధంగా సతీష్ కుమార్ గంగ్వార్ గారు, అదే విధంగా శరద్ యాదవ్ గారు, రామ్ గోపాల్ యాదవ్, మేము అందరం కలిసి ఒక్కసారి కాదు 3 సార్లు ప్రధానమంత్రిని కలిసి రిక్వెస్ట్ చేసిన, అయ్యా కాన్స్టిట్యూషనల్ పవర్ ఇవ్వకపోతే మేము ఏం చేయలేము. అదేవిధంగా నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ కమిషనర్ ఉన్నటువంటి ఎంఎన్ రావు గారు గాని, ఈశ్వరయ్య గారు గాని, కేవలం ఎన్సిబిసి కేవలం కులాలు జోడించాలే, కులాలు తీసే పని ఉండే, దానికి 10 సార్లు చెప్ప, అయ్యా మీరు కాన్స్టిట్యూషనల్ పవర్ ఇవ్వకపోతే మేము ఏం చేయలేమన్నాం. ఇవాళ ఇచ్చారు కరెక్టే, కానీ క్రిమిలేను మీరు ఎంతే ఇవ్వకపోతే మాత్రం మాకు న్యాయం జరగదండి. కేవలం ఎందుకు అది కూడా ఎందుకు చేశారు, మీరు మొన్న ఏమన్నారు బీఆర్ ఎన్నికల్లో రిజర్వేషన్ మీద రివ్యూ జరగాలన్నారు ఎవరు, మోహన్ భగత్ గారు అనడంతో బీఆర్లందరూ ప్రజలందరూ మూకుమ్మడిగా బీజేపీకి వ్యతిరేకంగా ఉండేశారు. అది తెలుసుకున్నారు. ఇవాళ ఉత్తరప్రదేశ్ లో ఎప్పుడైతే బీసీ సమూహం ఎంతున్నది, దాని మెజార్టీ ఎంతున్నది, దాని పాపులేషన్ ఎంతుందని మీకు అర్థమైంది. మేము కూడా ఎంపీలందరూ ఫోర్ చేసిన ఆనాడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ అందరినీ 2005 నుంచి మేము కొట్లాడుతూనే ఉన్నాం. ప్రతి పార్లమెంట్ సమావేశంలో ఎప్పుడు పార్లమెంట్ సమావేశాలు అయితే అప్పుడు మీటింగులు పెట్టడం, కాన్స్టిట్యూషన్ పవర్ గురించి ఫైర్ చేయడం, రిజర్వేషన్ గురించి ఫైర్ చేస్తూ వచ్చాం. కానీ ఒక్క నాయకుడు కూడా, మా కాంగ్రెస్ లో కూడా తప్పున్నదండి, మేము చేసిన గొప్పతనం మేము చెప్పుకో, అవతలోడు చెప్పుకుంటాడు కానీ మా వాడు చెప్పాడు. మేము చేసినవా లేదా? 2005 నుంచి ఢిల్లీలో అడిగి తెలుసుకోండి. ప్రతి పార్లమెంట్ సమావేశంలో నేను ఆల్ ఎంపీస్ను 5 గురితో మొదలు పెడితే ఆఖరికు 90 మంది కూడా అటెండ్ అయిన రోజులు ఉన్నాయి. 5 తోటి మొదలు పెట్టిన 2005 లో మా కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఎందుకో ఐఐటీలో ఇచ్చిన రిజర్వేషన్ గురించి చెప్పారు. పార్లమెంటరీ కమిటీ రాహుల్ గాంధీ గారు ఓబీసీ పార్లమెంట్ కమిటీ ఆయన గురించి చెప్పారు. కనుక ఇవాళ చెప్పవలసి ఎందుకు వచ్చిందంటే, అందుకు గాను రేపు జరగబోయే